ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్యాలీఫ్లవర్ తోటి నిల్వ పచ్చడిని పెట్టుకుంటున్నాం నిమ్మకాయతో కాకుండా ఇలాగ చింతపండుని యూస్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తిన్న కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడి మరి చూస్తుంటేనే నోరూరిపోతుంది చూడండి మనకి ఎంత బాగా కుదిరిందో పచ్చడి తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా చూసి మీరు కూడా మెయిన్ లో ట్రై చేయండి ఆరు నెలల వరకు నిలవ ఉంటే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో చూద్దాము ఇవి చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి నేను ముందుగా హాట్ వాటర్ తీసుకున్నాను గిన్నెలోకి దీంట్లోకి హాఫ్ కేజీ వరకు క్యాలీఫ్లవర్ ముక్కలని వేసుకుంటున్నాను ఇలాగ క్యాలీఫ్లవర్ ముక్కల్ని హాట్ వాటర్లో మునిగించే మునిగేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి ఉంచుకున్నట్లయితే దాంట్లో పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి ఇలాగా మనం ఈ హాట్ వాటర్లో ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత వీటిని వడకట్టుకోవాలి చూడండి నీళ్ళు మొత్తాన్ని వడకట్టుకోవాలి వడకట్టుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదా క్లీన్ చేసుకొని వీటిని అయితే మనం ఇప్పుడు ఒక గుడ్డ పైన ఆరబెట్టుకోవాలి పచ్చడి కాబట్టి నిలవ ఉండాలి కాబట్టి మనం కొద్దిగా వీటిని ఆరబెట్టుకున్నట్లయితే దాంట్లో ఉన్న తడి మొత్తం పోయి మనకి పర్ఫెక్ట్గా పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది తరువాత మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి తీసుకొని మనం ఈ విధంగా హాట్ వాటర్లోకి అయితే వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకుంటున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడేంత వరకు మెంతులు ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితేనే మనకి బాగుంటాయి ఇవి చూడండి ఆవాలు చిటపటలాడాయి మనకి మెంతులు అనేవి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసుకొని ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని మిక్సీ వేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి గిన్నెలోకి అయితే తీసేసుకొని తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండుని కూడా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా చింతపండుని మనం చేత్తో కాకుండా మిక్సీ వేసుకున్నట్లయితే బాగా మెత్తగా ఉంటుంది ప్యూరీలాగా అప్పుడు మనకి పచ్చడి అనేది బాగా వస్తుంది మరి దీంట్లో మీరు విత్తనాలు అనేవి లేకుండా చూసుకోవాలి విత్తనాలు లేకుండా మిక్సీ వేసుకోవాలి చూడండి ఇంత గుజ్జులాగా అయితే మనకి రెడీ అయిపోయింది చింతపండు ఇలా అయితే మనకి టేస్ట్ అనేది పచ్చడి బాగుంటుంది మనం చేత్తో పిసికి మళ్ళీ ఉడిగించుకోవటం ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇలాగా వేడి నీళ్ళలో నానపెట్టుకొని మనం మిక్సీ వేసుకొని పెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది తరువాత మనం ఆరపెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ హాఫ్ కేజీని మనమైతే ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము కొద్దిగా ఆయిల్లో మనం బాగా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చడి అనేది నిల ఉంటుంది మనం తడి లేకుండా ముందుగా ఆరబెట్టుకోవాలి మెయిన్గా పచ్చడి చేసేటప్పుడు చూసుకోవాల్సిన మెయిన్ థింగు మనకి వాటర్ అనేవి చుక్క కూడా ఉండకూడదు బయట మనం క్లాత్ పైన ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఆరిపోతాయి ముక్కలు చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యి మనకి ముక్కలు చేంజ్ అయితే మనకి పచ్చడి బాగుంటుంది చూడండి ఇలాగ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఇలాగా కలర్ అనేది చూడండి కొద్దిగా చేంజ్ అయిపోయాయి మనకి క్యాలీఫ్లవర్ ముక్కలు ఇప్పుడు మనం చిల్లులు తోటి మొత్తాన్ని తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఉంచుకోవాలి పెట్టుకొని ఉంచుకున్నట్లయితే కొద్దిగా చల్లారుతాయి చూడండి ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే ఆయిల్లోకి మనం ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము పోపులోకి మిరపకాయలు వేసుకోవాలి తర్వాత మనం ఆవాలను వేసుకుంటున్నాము ఆవాలను వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలని ఒక పది పదిహేను వేసుకోండి మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాము ఇక్కడ కూడా వేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి మరి ఇంగో వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది పచ్చడి చాలా బాగుంటుంది తర్వాత మనం ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుంటున్నాము మనం ఉడికించుకోలేదు కాబట్టి చింతపండుని ఇలాగ ఆయిల్లో వేసుకున్నట్లయితే మనకి ఆయిల్లోనే మగ్గిపోతుంది చింతపండు ఇది కొద్దిగా ఈజీ ప్రాసెస్ అని ఇలా చూపిస్తున్నాము చూడండి ఇలాగ మన చింతపండుని కూడా మనం ఆ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తరువాత మన మిక్సీ వేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని చింతపండు ఈ పేస్ట్ మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి మొత్తం గుజ్జులాగా అయితే ఫామ్ అవ్వాలి కొద్దిగా మనం స్పూన్ను పెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి గుజ్జు గుజ్జుగా తయారవుతుంది మంట అనేది మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లోకి పెట్టుకోవాలి ప్రాసెస్ చేస్తున్నప్పుడు లేకపోతే పోతుంది మొత్తం చూడండి ఇలాగ మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తరువాత తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి హాఫ్ కేజీ మనకి క్యాలీఫ్లవర్ ముక్కలకి క్వాంటిటీ అన్నీ చెప్తూ వచ్చాను చూడండి రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని మనం ఇదే పోపులో బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తరువాత ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నట్లయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కారం వేసాం కాబట్టి చూడండి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఎక్కువగానే వేశాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తరువాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని మనం బాగా పట్టేటట్లుగా ఈ ముక్కలకి మనం వేసుకున్నవన్నీ ముక్కలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలను బాగా టర్న్ చేసుకుంటూ తిప్పుకున్నట్లయితే ముక్కలకి అనేది బాగా పడుతుంది పట్టినట్లయితే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి మనం తిప్పుకొని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి పచ్చడి మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం చూడండి మనం కొద్ది కలర్ రావాలంటే వన్ డే పాటు వెయిట్ చేయాలి పచ్చడికి పెట్టిన వెంటనే అయితే మనకి ఏమీ కలర్ రాదు వన్ డే పాటు వెయిట్ చేసినట్లయితే మనకి ఆ ముక్కలు వేసిన ఇంగ్రీడియంట్స్లో మొత్తంలో ఊరి మనకి ఆయిల్ అనేది బయటికి వస్తుంది కలర్ కూడా వన్ డే తర్వాత చేంజ్ అవుతుంది వన్ డే మనం మూత పెట్టుకొని అలాగే వదిలేసినట్లయితే పచ్చడి అనేది తినడానికి రెడీ అవుతుంది మనం పెట్టిన వెంటనే తిన్నట్లయితే అంత టేస్ట్ తెలియదు వన్ డే పాటు వెయిట్ చేసినట్లయితే రంగు అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది చూడండి ఆయిల్ బయటకు వచ్చేసి మనకి రంగు అనేది బాగా చేంజ్ అయ్యి చూడటానికి కమ్మ కమ్మగా టేస్టీగా ఉంది పచ్చడి అయితే అన్నం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి